హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్రాస్ ఉమెన్ కిచెన్. ఈరోజు మనం బటర్ చికెన్ని ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేద్దాం. మనం బయట తిన్నప్పుడు క్రీమీగా గ్రేవీతో చికెన్ కర్రీ ఉంటుంది కదా, లైట్గా మైల్డ్గా మనకి స్వీట్గా అనిపిస్తుంది, సేమ్ అలాగే వస్తుందండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. చిక్కటి గ్రేవీ కోసం ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. టమాటోస్, గ్రీన్ చిల్లీ, ఒక పెద్ద ఆనియన్, గార్లిక్, ఇంకా కాజు. కాజు కాస్త ఎక్కువ తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ని తీసుకొని దాంట్లో ఫస్ట్ సాల్ట్ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కర్రీ చాలా బాగుంటుంది, అలా ట్రై చేయండి. తర్వాత కాశ్మీరీ కారంని వేసుకోండి. కాశ్మీరీ కారం ఎందుకంటే కలర్ కోసం, కలర్ చాలా బాగుస్తుంది కాశ్మీరీ కారం వాడితే. తర్వాత జీలకర్ర పొడిని వేసుకోండి. అలాగే పావు చిక్క వరకు నిమ్మకాయని వేసుకోండి. ఇప్పుడు గట్టిగా గడ్డలాగా ఉన్న ఇలాంటి పెరుగును తీసుకొని 1 లేదా 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. అస్సలు వాటర్ పడకుండా పెరుగును మాత్రం వేసుకోండి. తర్వాత వీటన్నింటినీ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత, ఇందాక మనం ఫస్ట్ చూపించుకున్నాం కదా గ్రేవీ కోసం, వాటన్నింటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకోండి. కాస్త ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కాజుని తీసుకొని కాజుని వేసుకోండి. కాజుని కాస్త ఎక్కువగా వేసుకున్నా క్రీమీగా ఉంటుంది, మీకు క్రీమీ టెక్స్చర్ తక్కువగా ఉండాలంటే కాస్త తక్కువగా వేసుకోండి. తర్వాత ఇప్పుడు టమాటోస్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. పొడుగ్గా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్ సపరేట్ అయితే అది కంప్లీట్గా వేగినట్టు. ఇప్పుడు ఆ బౌల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టుకొని దాంట్లో బటర్ని వేసుకోండి. నేను ఇక్కడ హోమ్ మేడ్ బటర్ని వాడుతున్నాను. మీరు ఒకవేళ ఫుల్ క్రీమ్ మిల్క్ని వాడినట్లయితే బటర్ని ఇంకా నెయ్యిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఒక్కొక్క పీస్ని తీస్తూ మెల్లగా బటర్లో వేసుకోండి. పీసెస్ అన్నింటినీ బటర్లో చక్కగా సర్దేయండి. కంప్లీట్గా ప్యాన్కి అంటేలాగా ఉంటే అన్నీ ఒకే రకంగా ఫ్రై అవుతాయి. ఒకవేళ మిగిలిపోయిన గ్రేవీ కనుక ఉంటే పీసెస్ పైనుంచి వేసుకోండి. చికెన్ పీసెస్ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. మనము పెరుగు ఒకవేళ ఎక్కువగా వేస్తే దాంట్లో నుంచి వాటర్ వస్తుంది, కాబట్టి కాస్త తక్కువగా వేసుకోండి. కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కంప్లీట్గా డ్రైగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం ఆనియన్స్, టమాటోస్ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కంప్లీట్గా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఫ్రై చేసుకోగా మిగిలిన ఆయిల్లోనే స్పైసెస్ వేసుకోండి, లేదంటే మళ్ళీ ఆయిల్ వేస్తే కర్రీలో ఆయిల్ ఎక్కువగా అయిపోతుంది. నేను స్క్రీన్ పైన చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకోండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి స్పైసెస్ క్వాంటిటీని మార్చుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో కాస్త కాశ్మీరీ కారం వేస్తున్నాను. ఇది ఆయిల్లో వేయడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది. తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటోస్, ఇంకా ఆనియన్స్ పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. వేసేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా గ్రేవీ వేసిన తర్వాత మీరు మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న ఆయిల్ పైకి వస్తుంది, వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అనేది చక్కగా ఇలా సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి నెమ్మదిగా కంప్లీట్గా గ్రేవీ పీసెస్కి పట్టేలాగా కలుపుకోండి. తర్వాత వాటర్ని వేసుకోండి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. మీకు కర్రీ డ్రైగా కావాలా లేదంటే గ్రేవీలాగా కావాలా అనేది మీరు వేసే వాటర్ని బట్టి ఉంటుంది. ఆయిల్ ఆల్రెడీ సపరేట్ అయిపోయింది కాబట్టి మీరు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇది కాస్త గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్లో నాన్ వెజ్ వెరైటీస్ చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో నాన్ వెజ్ వెరైటీస్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి.
చూడండి, కర్రీ అనేది మనకు ఇలా క్రీమ్ లాగా క్రీమీ టెక్స్చర్తో కనిపిస్తుంది. చికెన్ కర్రీ గ్రేవీలాగా తినాలనుకున్న వాళ్ళైతే బటర్ చికెన్ని తప్పకుండా ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఆయిల్ చక్కగా సపరేట్ అయిపోయింది. ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకొని ఉప్పు ఒకవేళ తక్కువగా ఉంటే వేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కాస్త ధనియాల పొడి, కసూరి మెతి వేసుకుంటే మన బటర్ చికెన్ రెడీ అయిపోతుంది. కాస్త ధనియాల పొడి వేసేసి ఫస్ట్ కలుపుకున్నాను, తర్వాత కసూరి మెతిని చేతిలోకి తీసుకొని క్రష్ చేసి వేసుకున్నాను. ఫైనల్గా కసూరి మెతి వేశాక ఒకసారి కలుపుకోండి. అంతే అండి, మన బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఇది నాన్స్లోకి, చపాతీస్లోకి, పుల్కాలోకి, ఇంకా ఫ్లేవర్డ్ రైస్ బగారాలోకి చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అదిరిపోద్దండి, చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ వంటల కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.